నమస్తే, నేను మీ రఘు. ప్రైవేట్ హాస్పిటల్స్ ల రక్తదాహాన్ని తొలివెలుగు మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. అత్యంత దారుణమైన విషయం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది, వేరే ఏ ఇతర రాష్ట్రాల్లో లేని దారుణమైన పరిస్థితులు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ లో కనిపిస్తూ ఉన్నాయి. పేషెంట్ చనిపోయిన తర్వాత కూడా డెడ్ బాడీని హాస్పిటల్లో పెట్టుకొని లక్షలకు లక్షల ఫీజులు వసూలు చేసి ఆ డెడ్ బాడీలు ఇవ్వలేని దారుణమైన స్థితిలో హాస్పిటల్స్ వ్యవహరిస్తున్న పరిస్థితి. నా ముందు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ కి సంబంధించిన ఒక బిల్లుంది. జస్ట్ ఇప్పుడే ఆ పేషెంట్ తాలూకా బంధువులు నాకు కాల్ చేశారు. వారి మాటలు, వారు ఒక పీడిఎఫ్ ఫైల్ ని, ఆ బిల్లుకి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ ని నాకు పంపించారు. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఇది, ఇక్కడ ఫ్రీ వైద్యం అందించాలి. పక్కనే మల్లారెడ్డి నారాయణ కార్పొరేట్ కాలేజ్ ఉంది. సరే, అక్కడ డబ్బులు తీసుకుంటున్నారంటే వేరే విషయం, కానీ ఈ మల్లారెడ్డి కాలేజ్ లో ఫ్రీ ఐసోలేషన్ పేరుతో అక్కడికి వచ్చిన పేషెంట్లని ఒకవేళ సాచ్యురేషన్ తగ్గిపోతే మళ్ళీ అదే హాస్పిటల్లో జాయిన్ చేసి డబ్బులు గుంజుతున్న దారుణమైన పరిస్థితి. ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి ఈ పేషెంట్ 10వ తేదీ ఈ నెల జాయిన్ అయ్యారు, 24వ తేదీ నిన్న ఈ పేషెంట్ చనిపోయారు. పేషెంట్ నేమ్ వచ్చి పద్మ. పాపం ఈ కుటుంబాన్ని నెట్టుకొచ్చేది ఈ మహిళే. ఈమె 10 రోజులు కరోనాతో పోరాడుతూ చనిపోయారు ఇదే మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో. ఈ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఎంత బిల్ వేసిందయ్యా అంటే 602,711 రూపాయల బిల్ వేశారు. 315,000 రూపాయలు వీళ్ళు కట్టారు. పాపం ఈ మహిళ భర్త ఎలక్ట్రీషియను, ఈమె అక్కడ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆ కుటుంబాన్ని, ఆ భర్త భార్య నెట్టుకొస్తూ ఉన్నారు. ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. ఆ కూతురితో మాట్లాడితే, మా అమ్మ మా కుటుంబానికి ఒక పిల్లరు, ఆమె ఇప్పుడు మా మధ్య లేదు. ఇప్పుడు 287,711 రూపాయలు కట్టాలి వీళ్ళు. ఇది కడితేనే బాడీ ఇస్తామంటున్నారు. స్టిల్ ఈ క్షణానికి మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ లో ఈ పద్మ అనే కరోనాతో పోరాడుతూ చనిపోయిన ఈ మహిళ డెడ్ బాడీ ఉంది, బాడీ ఇవ్వట్లేదు. ఈయనెవరు? మల్లారెడ్డి. మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్ర మంత్రి. ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చింది 248 జీవో. వెంటిలేటర్ కి ఎంత, ఐసీయు నార్మల్ ఐసీయూకి ఎంత, ఆక్సిజన్ పెడితే జనరల్ వార్డ్ లో ఎంత, మొత్తం స్లాబ్స్ డిసైడ్ చేస్తే మరి బిల్ ఎక్కడిది? సరే, మిగతా యశోద, అపోలో వీటితో పోల్చుకుంటే ఇది తక్కువే కదా అని అనుకోవచ్చు. కానీ ఇది మెడికల్ కాలేజ్, ఇది మెడికల్ కాలేజ్ లో ఉన్న బిల్లుకు సంబంధించినది. ఇది ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు అంటే, వెంటిలేటర్కి ఒక ఛార్జ్ చేస్తారు, ఆక్సిజన్కి ఒకసారి ఛార్జ్ చేస్తారు, బైపాక్ పెడితే ఇంకొక ఛార్జ్ చేస్తారు, గ్లౌస్ కి ఇంకొక ఛార్జ్ చేస్తారు, పీపీఈ కిట్లకు సపరేట్ ఛార్జు, ఫుడ్ కి సపరేట్ ఛార్జు. అదే కనిపిస్తుంది ఇక్కడ నాకు. ఈ 600,000 బిల్లులో మీరు ఒకసారి చూడండి, వెంటిలేటర్ ఛార్జెస్ 12 రోజులు వేశారు. ఈవిడ అంటున్నారు, మా మదర్ కి వెంటిలేటర్ కేవలం 3 నుంచి 4 రోజులే పెట్టారు, మిగతా రోజులన్నీ అదే ఐసీయూలో ఉన్నప్పటికీ ఆక్సిజన్ తో నెట్టుకొచ్చారు అని. మరి ఈ ఛార్జ్ ఎందుకు ఇంత వేశారు? పీపీఈ కిట్ పర్ డే అట 2,000 రూపాయలు పీపీఈ కిట్ అట, 6,000 రూపాయలు వేశారు పీపీఈ కిట్ పర్ డే 12 డేస్ కి, మళ్ళీ 2,000 రూపాయలు, 24,000 వేశారు. ఎంత మల్లారెడ్డి గారు పీపీఈ కిట్ ధర? 2,000. ఒక పీపీఈ కిట్ వేసుకొని ఒక్కొక్క పేషెంట్ దగ్గర ఒక్కొక్క పీపీఈ కిట్ మారుస్తారా? మంత్రి మల్లారెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఈ బిల్లు ఎట్లా ఉన్నా ఇప్పుడు ఆ పేషెంట్ కట్టే పరిస్థితిలో లేరు పేద ప్రజలు. మీరు డెడ్ బాడీ ఇవ్వట్లేదు. ఎంతకాలం ఉంచుకుంటారు మీ హాస్పిటల్లో ఆ మహిళ శవాన్ని? మంత్రి మల్లారెడ్డి సమాధానం చెప్పాలి. టాస్క్ ఫోర్స్ కి నాయకత్వం వహిస్తున్న కేటీఆర్ గారు, మీరు సమాధానం చెప్పాలి. మీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన మెడికల్ కాలేజీలో జరుగుతున్న దందా ఇది. పేషెంట్ చనిపోతే బాడీ ఇవ్వరా? 3,00,000 రూపాయలు కట్టారు, ఇంకెంత కడతారు? అసలు ఒక రేట్ ఏమన్నా ఉందా దీనికి? ఇదేమైనా కార్పొరేట్ కాలేజా? మెడికల్ కాలేజ్ ఇది. ఆ కుటుంబ సభ్యులు, ఆ మహిళ భర్త, కొడుకు, కూతురు హాస్పిటల్ ముందు ప్రాధేయపడుతున్నారు. చివరికి కట్ చేస్తే ఏమంటారట, 1,00,000 రూపాయలను కట్టండి, లాస్ట్ కి తీసుకెళ్ళిపోండి. ఇదా చూడండి ఒకసారి, గ్లోవ్స్ స్టెరిలైజ్ సైజ్, దాంతో ఎన్ని రాశారంటే ఎగ్జామినేషన్ గ్లౌజ్ అట, 212 గ్లౌజులు వాడారట, 15 రూపాయలు, 3,180 రూపాయలు వేశారు. ఇది ఎక్కడదండి అసలు? ఫుడ్ ఛార్జీలు సపరేట్గా వేశారు, బైపాప్ ఛార్జ్ చేశారు, ఆక్సిజన్ ఛార్జ్ చేశారు. ఇదేం లెక్క? వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? వీళ్ళు ఎంత సంపాదిస్తారు మల్లారెడ్డి గారు? మీరు సరిపోదా సంపాదించింది?
మెడికల్ కాలేజీలో కనీసం ఫ్రీ వైద్యం అందించాలన్న సోయి కూడా లేదా ఈ ప్రభుత్వానికి? ఒక్కసారి హాస్పిటల్కి కాల్ చేద్దాం, వన్ సెకండ్. ఫోన్ ఎత్తట్లేదు ఎవరు. ఇది పరిస్థితి. ఒక మంత్రికి సంబంధించిన మెడికల్ కాలేజ్ లో, ఈ మెడికల్ కాలేజ్ పర్మిషన్లు ఎవరు ఇచ్చారు? మెడికల్ కాలేజ్ దేని మీద రన్ అవ్వాలి? కనీసం మానవత్వం లేదా? మెడికల్ కాలేజ్ లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తామన్న మానవత్వం లేదా? పోస్టర్లు వేసుకొని మల్లారెడ్డి గారు ఫ్రీ ఐసోలేషన్ పెడుతున్నాం మేము, సాచురేషన్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి ఫ్రీ ఐసోలేషన్ పెడుతున్నాం అన్నారు. ఒకవేళ అదే హాస్పిటల్లో సాచురేషన్ తగ్గితే తీసుకుపోయి హాస్పిటల్లో పడేసి ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇమ్మీడియట్ గా ఆ పద్మ అనే మహిళ బాడీని ఆ కుటుంబ సభ్యులకి ఇవ్వకపోతే తొలి వెలుగు హాస్పిటల్ దగ్గరికి వస్తుంది, మొత్తం మీడియా హాస్పిటల్ దగ్గరికి వస్తుంది. మల్లారెడ్డి గారు తక్షణమే రూపాయి తీసుకోకుండా ఆ మహిళ బాడీని ఆ కుటుంబ సభ్యులకు అప్పగించాల్సిన అవసరం ఉంది. మీ హాస్పిటల్కి సంబంధించి, మీ మల్లారెడ్డి నారాయణకి సంబంధించిన బిల్లులు కూడా మా దగ్గర ఉన్నాయి. లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు, ఒక్కొక్కటి బయట పెడతాం. ఆ కుటుంబ సభ్యులకు కూడా మేము చెప్తున్నాం, రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ఎన్ని రోజులు మీరు ఆ బాడీని హాస్పిటల్లో పెట్టుకుంటారు? చనిపోయిన బాడీని హాస్పిటల్లో పెట్టుకోవడం కూడా నేరమే అన్న విషయం మీకు తెలియాలి. అధికారం ఉంది కదా, ప్రభుత్వం మాది కదా అని మీరు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోవడానికి లేరు. మెడికల్ కాలేజీలో జరుగుతున్న దందా ఇది, కార్పొరేట్ హాస్పిటల్ కాదు. చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే గంట రెండు గంటల్లో. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.